శ్రీమాత్రే నమః, శ్రీ త్రిముఖ దుర్గాదేవి నమః. 2020 మార్చి నెల 16 తారీఖు నుంచి 31 తారీఖు లోపు మీనరాశి యొక్క ఫలితాలు చూద్దాం. మీనరాశి వారికి కొత్త గృహ యోగాలు ఉన్నాయి. గృహ సంబంధించినంత వరకు కూడా డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం ఉంది. మీరు గృహాన్ని కొనుగోలు చేసినా లేకపోతే ఇంకోటి ఏదైనా కొనుగోలు చేసినా కూడా కొత్త నూతన మార్పులు అయితే చేస్తారు. అంటే మార్పులు అంటే ఇంట్లో మీరు దాన్ని ఏముంటారంటే కంపల్సరిగా ఆ గృహాన్ని నూతనంగా అలంకరించుకునే మార్గాలను ఏదైతే ఉన్నాయో ఆ మార్గాల్లోకి ముందుకు వెళ్ళి ఆ మార్గాలు చేసుకునే అవకాశం మాత్రం మీనరాశి వారికి ఎక్కువగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి మీనరాశి వారికి గతంలో కన్నా కూడా ఈ యొక్క కాలము అనుకూలమైన కాలము. తర్వాత 18, 21, 24, 28 తారీఖుల్లో పట్టిందల్లా బంగారమే, అంటే అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఆ తారీఖులో మీరు ఏ ప్రయత్నం చేసుకోండి మంచి ప్రయత్నాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు మాత్రం ఈ టైంలో మాత్రం ఈ ప్రయత్నాలు అంటే ఏ ప్రయత్నం ఉద్యోగపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా డెవలప్మెంట్ కావచ్చు, లేదా ఉద్యోగపరంగా మీ ప్రమోషన్ సాధించడానికి సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇలా చేద్దాం అనుకుంటున్నాను ఏంటని మీరు అడిగినా కూడా పాజిటివ్గా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే ఉద్యోగస్తులకైతే నేను చెప్పిన టైంలో మాత్రం పట్టిందల్లా బంగారం అనడం కూడా కాదు, వజ్రాలు అండమే, వజ్ర మూట అండమే అనే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. భార్య పిల్లలతో సంతోషంగా గడపడానికి అవకాశం కలిగి ఉంటారు. భార్య యొక్క ప్రేమను పొందడానికి అవకాశం కలిగి ఉంటారు. స్త్రీలకు సంబంధించినంత వరకు కూడా మీకు సంబంధించిన లవర్స్ లేదా మీకు ఇష్టపడే వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ప్రేమగా చూసుకునే అవకాశం కలిగి ఉంటారు అని చెప్పవచ్చు. తర్వాత ఏంటి ఈయన ఇప్పటిదాకా కూడా మాకు నెగిటివ్గా మాట్లాడిన వ్యక్తి ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంటి అని కూడా మీరు ఆశ్చర్యపోయే టైం అయితే ఈ రాశి వారికి ఇదే టైం అని చెప్పుకోవచ్చు. తర్వాత మీనరాశి వారికి గతంలో ఉన్న అందం అంటే మీన్స్ అందం మీన్స్ అంటే వాళ్ళు ఏదో ఒక రకంగా ఉన్న ఫీలింగ్ కన్నా ఇప్పుడు నవ్వుతూ మొహంలో యొక్క ఉత్సాహాన్ని పొందే అవకాశం కలిగి ఉంటారు. వాక్ చాతుర్యం, తర్వాత ఎక్కడ ఏమి జరగని పని కూడా ఈ యొక్క వాక్ చేతనంతో మాటలతో మారడి గారిడి అంటారు చూడండి. అలా మారడి గారిడి అంటే ఏదో తప్పు చేస్తున్నారని కాదండి, మారడి అంటే మాటల గారిడి చేసి అంటే మాటలతో వాక్ చేతనంతో అవతల వ్యక్తిని మీకు అనుకూలంగా మాట్లాడుకుని అనుకూలంగా చెప్పుకునే టైం మీనరాశి వారికి ఈ టైంలో ఉందని చెప్పుకోవచ్చు. మీనరాశి వారికి కాన్ఫిడెన్స్ కానీ క్లారిటీ కానీ బాగుంటుంది. విదేశ ప్రయత్నాలు అయితే కళ్ళు మూసుకొని చేసుకోండి, విదేశ ప్రయత్నాలు అనుకూలంగా ఉండే ఛాన్సెస్ ఉంది. 24, 26 తారీఖులో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలో మిమ్మల్ని అటాక్ అంటే ఇబ్బంది కలిగించే వ్యక్తులు కొందరు వస్తారు. ఆ వచ్చిన వ్యక్తులను కూడా మీరు తప్పుకొని అంటే వాళ్ళని ఏదో విధంగా తప్పించుకునే వాక్చాతుర్యం తెలివితేటలు ఈ మీనరాశి వారికి ఈ టైంలో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు. మీనరాశి వారికి శుభ అశుభ ఫలితాలు రెండు కూడా కన్నా కూడా అశుభ ఫలితాల కన్నా కూడా శుభ ఫలితాలు ఎక్కువ ఉన్నాయి. కళ్ళు మూసుకొని ఏ ప్రయత్నమైనా చేసుకోండి, చాలా మంచి కాలం అని గట్టిగా చెప్పవచ్చు. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.